అది రామేశ్వరము ప్రాథమిక పాఠశాల. గురువుగారు పక్షిపాఠం చెప్పారు. విద్యార్థులందరూ అందరూ అర్థమైందని అడిగారు. అందరూ గంగిరెత్తిలాగా ఊపారు. ఇలా ఒక్క విద్యార్థి మాత్రం ఉహు అన్నాడు, నాకు అర్థం కాలేదని చెప్పాడు. అప్పుడు ఉపాధ్యాయుడు తెల్లవారి సముద్రం పొట్టికి తీసుకెళ్ళాడు. పక్షిపాఠం అది. ఆ ప్రత్యక్షంగా పక్షి చూపాడు. పక్షి ఏ విధంగా ఎగురుతుంది, ముక్కు ఏ విధంగా తిప్పుతుంది, రెక్కలు ఏ విధంగా ఆడిస్తుంది, ఆకాశంలో ఏ విధంగా ఎగురుతుంది ప్రత్యక్షంగా చూపాడు అక్కడ. అప్పుడు ఆ విద్యార్థికి మనసులో ఉత్సాహము, ఉల్లాసము, ఆనందము, సంతోషం కలిగింది. నేను జీవితంలో చదివితే ఆకాశయాన ఇంజనీరింగ్ అంటే పైన ఎగిరే చదువు చదవాలని మనసులో పడింది. పాఠ తర్వాత ఉపాధ్యాయుని సహాయంతో క్రమక్రమంగా చదువుతూ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు, సైంటిస్ట్ అయ్యాడు, రాష్ట్రపతి అయ్యాడు. మరి మన దేశానికి శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగంలో ప్రపంచానికి వెలుగులు నింపినటువంటి వ్యక్తి ఎవరు? ఆయన ఏపీజే అబ్దుల్ కలాం. వెరీ గుడ్. అలాగే మీరంతా ఇక్కడ చాలా ప్రాజెక్టులు చూశారు. ఆ ప్రాజెక్టులు మిమ్మల్ని మనసులని ఆకర్షించాయి. మీ మనసుకి ఆనందం కలిగింది, ఉత్సాహం కలిగింది. నేను శాస్త్రజ్ఞని కావాలని మీరు కలలు కనాలి రేపటి నుంచి. సో కళ అంటే నిద్రలో వచ్చేది కాదండి.